ఈ 3 సంవత్సరాల పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి పథకం మరి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా కానుక మరి పిల్లల్ని ప్రోత్సహించే ప్రతి ఒక్క ఈ విద్యా రంగంకి మరి మనకు ఆయుధంగా ఇచ్చినటువంటి ఈ విద్యకు సంపూర్ణంగా బాల కార్మికుల తాలూకా బానిసత్వం నిర్మూలన అయ్యిందని ఈ సభ ద్వారా చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష। మరి అలానే మరి మన జగనన్న గారి తాలూకా ఆయన మంచి తనం చెప్పాలంటే పిల్లలు చదివించండి అమ్మకు మీకు అన్ని విధాలుగా నేను తోడుంటాను అని ఈ నాడు నేడు ద్వారా మరి ఎన్నో కోట్లు కూడా వెచ్చించి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో వాళ్ళ తాలూకు లక్ష్యాలను వాళ్ళ గమ్యాన్ని చేరుకునే విధంగా ఈ రోజు మన భారతదేశం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బెస్ట్ సీఎం అని తెలియజెప్పేటటువంటి వాక్యం లైఫ్ కోచ్గా మరి జగనన్నను ఈరోజు సంబోధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఎందుకంటే లైఫ్ కోచ్ అంటే భగవంతుడు మనకు పంపిస్తాడు। మనం ఎన్నో కష్టాల్లో ఉంటే ఈ కష్టాలన్నీ ఎలా తీర్చుకోవాలి, ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలి, ఈ కష్టాల నుంచి బయటపడి మనం కోరుకునే గమ్యం ఎలా చేరాలి అంటే అది కేవలం ఒక లైఫ్ కోచ్ భగవంతుని దూత భగవంతుని బిడ్డ చేయగలడు। మరి ఇవన్నీ కూడా ఈ గుణగుణాలన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండడం నేను మనస్ఫూర్తిగా ఒక మహిళగా ఒక ఎమ్మెల్యేగా ఒక అమ్మగా మనస్ఫూర్తిగా ఆయనకు మన సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మరి అలానే ప్రతి ఒక్క నాడు నేడు కార్యక్రమంలో అలానే మరి వైద్యంకి వచ్చేసరికి మరి ఎన్నో విధాలుగా ఇంతకుముందు కాలంలో ఎప్పుడు ఆరోగ్యం బాలైపోయిన పేదవాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండి కృషించి చనిపోయేవారు। మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చి గడప గడప మన ప్రభుత్వంకి వెళ్ళినప్పుడు అధ్యక్ష మేము పొందుతున్న అనుభూతి మామూలుది కాదు। ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక అమ్మ ఆ ఇంటి ఇల్లాలు నాకు ఇద్దరు ఆడపిల్లలమ్మ, ఇద్దరు కూడా ఈరోజు ఇంజనీరింగ్ చదువుతున్నారు, మేము 1వ 2వ క్లాసు కూడా చదువుకోలేని పరిస్థితి మాది, కానీ ఈరోజు నా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారంటే అది జగనన్న తాలూకు చలవ। మరి పక్క ఇంటికి వెళ్ళేసరికి ఒక అమ్మ ఒక ఆ ఇంటి యజమాని నాకు ఓరల్ క్యాన్సర్ వచ్చింది, నాకు ఇంత పెద్ద ఆపరేషన్ చేయించి రేడియేషన్ ఇచ్చి మరి కీమోథెరపీ అయిన తర్వాత కూడా ఆరోగ్య ఆసరా కింద నాకు డబ్బులు ఇస్తూ ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకునే విధంగా మరి ఆ విశ్రాంతి తీసుకునే టైంలో కూడా ఇంటిపైన భారం నాది పడకుండా మరి నేను ఆ ఇంట్లో అక్కడ ఆ ఖర్చు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ద్వారా అందిస్తున్న ఆ మహానుభావుడు ఆ మహాత్ముడు జగనన్న అని వారు ప్రతి ఒక్కరు కూడా సంబోధించడం చాలా అదృష్టంగా గర్వంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష।